యేసు నామములో మీకు శుభమును సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనము ప్రభువునందు ధైర్యం తెచ్చుకొనండి, బి ఎన్కరేజ్డ్ ఇన్ ద లార్డ్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాకు కొంచెం దగ్గు వస్తుంది, చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జ్వరం వస్తుంది, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉన్నారు. ఇంకా అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఊరికి అలా భయపడకండి, చాలాసేపు ఆ టీవీ చూడము, కరోనా వైరస్ బదులు యేసు ప్రభుని ధ్యానించుకోండి, వాక్యాన్ని మీరు చదువుకోండి. దావీదు అంటాడు చూడండి, 32వ కీర్తన 7లో, ప్రభా నేను దాగు చోటు నువ్వేనయ్యా, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. మరి 23వ కీర్తనలో, ప్రభువే నా కాపరి, ఏ కొదవ లేదు అని. మరి యెషయా 40:11లో, ఆయన గాయపడిన గొర్రెల్ని తన భుజాల మీద పెట్టుకొని, గుండెల మీద పెట్టుకొని, చేతుల్లోకి తీసుకొని నడిపిస్తాడు. యెషయా 43లో ప్రభు ఏమంటారంటే, ఇదిగో నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పట్టి పిలిచాను, నువ్వు భయపడకు. నీవు నీటిలో నడిస్తే ఆ నీళ్లు నిన్ను ముంచివేయవు, అగ్నిలో నడిస్తే అగ్ని నిన్ను కాల్చివేయదు. నీవు నాకు అమూల్యమైన బిడ్డ. ఈరోజు బైబుల్ తీయగానే నాకేమొచ్చిందంటే, యెషయా 49:15-16 అండి, స్త్రీ తన పసికందును మర్చిపోవునా, ఒకవేళ ఆమె తన ప్రేమను పుట్టిన బిడ్డని మరచినా నేను నిన్ను మరువను. చూడు, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ యూ ఆన్ మై పామ్స్, నేను నీ పేరు నిన్ను నా అరచేయి మీద చెక్కుకున్నాను. తల్లి మరచిన, తండ్రి మరచిన, నేను నిన్ను మరువను, నువ్వు నాకు అమూల్యమైన బిడ్డ అని ప్రభు చెప్తున్నారు. దావీదు అంటాడు 18వ కీర్తన, ప్రభు నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గం, నా రక్షణ స్థానము, నన్ను సకల ఆపదల నుంచి కాపాడేవాడు, కొండ కొమ్మున ఆయన నన్ను కాలు జారి పడకుండా పట్టుకుంటాడు. అలా దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం బలపరచుకోవాలండి. ఎన్కరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మిమ్మల్ని మీరు దేవుని వాక్యం ద్వారా బలపరచుకోనండి, ధైర్యపరచుకోనండి. యెషయా 60:1 మీరు చదివితే, 1 నుంచి, సియోను లెమ్ము ప్రకాశించు, నీపై ప రభు కాంతి ఉదయిస్తుంది, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లేను ప్రకాశించు, గెటప్, రైజ్ అప్ అండ్ షైన్. భూమిని చీకటి కప్పుకొని ఉన్నా కూడా, ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నాను, భూమిని తమస్సు కప్పి ఉన్నా కూడా నీ మీద ప్రభు వెలుగు ప్రకాశిస్తుంది, భయపడకండి. 365 సార్లు ప్రభు చెప్తున్నారు భయపడకండి. పేతురు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, యేసు ప్రభు పేతురు చేయి పట్టుకొని, ఎందుకు భయపడ్డావు అల్ప విశ్వాసి, ఎందుకు భయపడ్డావు అని చేయి పట్టుకొని పేతురుని రక్షిస్తాడు కదా. మరి అదే మత్తయి సువార్త 8లో మనం చూస్తే, వాళ్ళు శిష్యులు పడవలు వెళ్తూ ఉంటారు, యేసు ప్రభు నిద్రపోతూ ఉంటే పెద్ద తుఫాను వస్తుంది, వాళ్ళు ప్రభుని లేపుతారు, పడవ మునిగిపోయేలాగా ఉంటుంది, నీళ్ళు వచ్చేస్తాయి పడవలోకి. ప్రభు ఏంటి, మేము నశించిపోతున్నాం, నీకేంటి, ఏంటి పట్టట్లేదా ఏంటి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు లేచి సముద్రాన్ని గద్దిస్తారు. వెంటనే గొప్ప ప్రశాంతత. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహించారు? మీ పడవలో ఎవరున్నారు? నేనున్నాను. ఈ భూమి ఆకాశాల్ని నేనే కదా సృజించాను. ఈరోజు కూడా నేను ధ్యానించుకుంటూ ఉన్నాను అన్నమాట, ఒక్క మాటతో ప్రభు ఇదో సూర్యచంద్ర తారకలు వచ్చును గాక అనగానే వచ్చేసాయి,
ఒక్క మాటతో భూమి చెట్లు మొలిపించునుగాక, ఒక్క మాటతో ఆయన భూమిని ఆకాశాన్ని సృజించారు, ఒక్క మాటతో సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, భూమి మీద ప్రాణులు పుట్టునుగాక. అంత గొప్ప దేవునికి ఇది అసాధ్యమా? కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా అండి. ఒక బస్సులో చాలామంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు. అయితే బస్ డ్రైవరు ఒక చోట వెళ్ళిన తర్వాత చెప్తాడు, అందరూ జాగ్రత్తగా ఉండండి, దయచేసి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి, అయినా కూడా నేను జాగ్రత్తగా మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాను, మీకేం ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పగానే బ్రేక్స్ ఫెయిల్ అయినాయనగానే అందులో ఉన్న వాళ్ళంతా ప్యాసింజర్స్ ప్రార్థించడం మొదలుపెట్టారనమాట. ఎలాగైతే యోనా గ్రంథంలో వాళ్ళు ప్రార్థిస్తారు ఓడల వాళ్ళు చూడండి తుఫాను వచ్చినప్పుడు, అందరూ భయపడుతూ ఉన్నారు బ్రేక్స్ ఫెయిల్ అయినాయి కదా ఏమవుతుందని. కానీ ఒక చిన్న అబ్బాయి, ఒక 7-8 ఇయర్స్ అబ్బాయి మాత్రం ఆ బస్సులో ముందు వెనుకకి పరిగెత్తున్నాడంట. అప్పుడు చూసి చూసి ఒక ఆయన, ఏంటయ్యా నీకేంటి భయం లేదా బాబు, బ్రేక్స్ ఫెయిల్ అయినాయని డ్రైవర్ చెప్తే మాకు భయం వేసి మేము ప్రార్థన చేసినాము, గుండెలు చేతులు పట్టుకొని నువ్వేంటి అట్లా పరిగెత్తుతున్నావు అంటే, నాకేం కాదు, ఎందుకంటే ఆ బస్ డ్రైవర్ మా డాడీ బస్ని నడుపుతున్నాడు కాబట్టి నాకే ప్రమాదం కలగకుండా నన్ను చాలా క్షేమంగా సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడు. చూడండి, ఈ భూమి ఆకాశాలని నడిపించే దేవుడు మన డాడీ, పరలోకంలో ఉన్న మన తండ్రి. హీఈస్ కంట్రోలింగ్ ఎంటైర్ యూనివర్స్. హీ హాస్ క్రియేటెడ్ ఎంటైర్ యూనివర్స్ విత్ ద వర్డ్. ఎంత సులభం అండి ఆయనకి కదా. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. అన్నీ మన మంచికే అన్నమాట. ఒకటొక్కటి మిమ్మల్ని మీరు బలపరచుకోండి. చాలామంది ఫోన్ చేస్తుంటే నేను చెప్తున్నాను, ఊరికే భయపడకండమ్మా, వెళ్తున్నారు టెస్ట్ చేయించుకొని వస్తున్నారు, ఏం లేదని చెప్తున్నారు, ఊరికే భయపడకండి. ఎందుకు ఊరికే మీరు టీవీలో అవి చూస్తారు, జీజస్ని గురించి, దేవుని గురించి, ఆయన అద్భుతాల గురించి చదువుకొని దాన్ని ధ్యానించుకోవచ్చు కదా. ఇప్పుడు లాక్డౌన్ విత్ బైబుల్, లాక్డౌన్ విత్ జీజస్, ఒంటరిగా మీరు గదిలో ఒక్కరే, మత్తయి సువార్త 6-8 వరకు ప్రభు చెప్తారు, మీరు గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రికి ప్రార్థన చేయండి. అందరూ పశ్చాత్తాపడాలని మీరు ప్రార్థన చేయొచ్చు కదా. ఎజకేల్ 33:11, ఎవరు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపాలని విడిచిపెట్టి వాళ్ళ దుష్ట ప్రవర్తన మార్చుకొని అందరూ జీవించాలని నా యొక్క అభిలాష అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ టైం ఏంటంటే మనం పశ్చాత్తాపడడానికి. కనుక ఒకవైపు మనం తప్పకుండా అందరూ పశ్చాత్తాపడాలండి. పోయిన వారం కూడా మనం ధ్యానించుకున్నాం 2వ దిన వృత్తాంతంలో 7వ అధ్యాయంలో 13-14 వచనాలు. అక్కడ టెంపుల్ డెడికేషన్ టైంలో సొలొమోన్ రాజు ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆయనకి జవాబు ఇస్తారండి. మనకు కూడా ఇప్పుడు జవాబు ఇవ్వాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో అందరితో మాట్లాడారు, ఇప్పుడు మనతో ఎందుకు మాట్లాడారు? ఆయన మోషతో మాట్లాడారు కదా ఒంటరిగా సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు, ఇప్పుడు మనతో కూడా మాట్లాడతారు. మీరు అది జాగ్రత్తగా చదివితే 2వ దిన వృత్తాంతాలు 7:13లో అక్కడ 3 కండిషన్ చెప్తున్నారు. సొలొమోన్ ప్రార్థిస్తాడనమాట, ప్రభా వానలు కురిగినప్పుడు కానీ, అంటువ్యాధులు వచ్చినప్పుడు కానీ ప్రార్థన చేస్తే వానలు ఇవ్వయ్యా, అంటువ్యాధులు వస్తే తొలగించయ్యా, నువ్వు మిడతల దండు పంపిస్తే ప్రజలు ప్రార్థిస్తే అవి తీసేయ్యా, ప్రజలు పాపంతో వచ్చి ప్రార్థిస్తే వాళ్ళ పాపాలు మన్నించయ్యా, ఇక్కడ ఎవరు ప్రార్థించినా ఈ దేవాలయం నుంచి స్వర్గంలో నీ నివాస స్థానం నుంచి నువ్వు ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వయ్యా అని ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్తారు 3 కండిషన్స్. నేను వానలు కురిపింపనప్పుడు కానీ, మిడతల దండును పంపినప్పుడు కానీ, అంటు రోగంను ఇచ్చినప్పుడు కానీ, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి నన్ను వెదకి తమ దుష్టవర్తనంను మార్చుకున్న ఎడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను మన్నించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. చూడండి, 3 పరిస్థితులలో ప్రభు చెప్తున్నారు, నేను వానలు కురిపించినప్పుడు. ఎప్పుడు కురిపించలేదు వానలు? మీరు చూడండి, అహబ్రాజ్ కాలంలో 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ద్వారా చెప్తారు, దేవుడు నేను చెప్పిననే తప్ప, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు. 1 కింగ్స్ 17:17 అనమాట. 3.5 సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళంతా బాలు దేవుణ్ణి ఆరాధిస్తూ నిజమైన దేవుణ్ణి మర్చిపోయారు. ఇప్పుడు నూతన నిబంధనలో బాలు దేవుడు ఎవరంటే ధనాశ. యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన వాడు.
క్రీస్తు యేసు ప్రభు దేవుణ్ణి ప్రేమించాలి హృదయం పూర్వకంగా పూర్ణ ఆత్మతో. అంటే సైతాను మన హృదయాల్లోంచి దేవుణ్ణి తీసేసి దాని ఆశను పెడతాడనమాట. పోయినసారి మనం తెలుసుకున్నాం 1 John 2:15-17, ఇంకా 2:15-25 వరకు చూస్తే మీరు ధనాన్ని ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని మీద తండ్రి మీద మీకు ప్రేమ లేదు. ఈ నేత్రాశ, ఈ శరీర ఆశ, జీవపు డంబము దేవుని నుంచి రాలేదు అని చెప్తున్నారు. ఈ మూడు కూడా యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మనుషుల్లో పెడతాడనమాట. దేవుణ్ణి ప్రక్కకి జరిపి ఈ మూడు పెడుతుంటాడు. కనుక ఇప్పుడు ఎలా బాలు దేవుని ఆరాధించారో పాత నిబంధన అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో ధనాన్ని ఆరాధిస్తున్నారన్నమాట. ధనాశ గురించి, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఎప్పుడు ధనము దశమ భాగాల గురించే చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే, యేసు ప్రభు చెప్పారు చూడండి, మీరు తెలుసుకోవాలి, యోహాను సువార్త 16:13 పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ హీ విల్ కన్విక్ ద పీపుల్ ఆఫ్ దేర్ సిన్ అండ్ హీ విల్ ఆల్సో టాక్ అబౌట్ రైచియస్నెస్ అండ్ ఆల్సో జడ్జ్మెంట్. సిన్, రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్, ఈ మూడు విషయాల గురించే చెప్తాడండి. పరిశుద్ధాత్మతో ఎవరైతే నడుస్తారో, దోస్ వాక్ క్లోజ్లీ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, దే విల్ స్పీక్ అబౌట్ ద సిన్, రైచియస్నెస్ అండ్ ఆల్సో జడ్జ్మెంట్. మనకి జడ్జిమెంట్ ఉంటుంది, పాపం చేయకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఎవరిలో ఉన్నారో ఆత్మ మాట్లాడినప్పుడు వీటిని గురించి మాట్లాడతారండి. ఈ లోక విషయాల గురించి మాట్లాడరు. ఈ లోక విషయాల్ని, ఈ లోకం మీద ప్రేమని మనలో పెట్టేది ఎవరంటే ఈ యాంటీ క్రైస్ట్. ఎవరైనా అంటే సైతాన్ పుత్రుడు. అపోస్తల కార్యాలు 13:10 సైతాను పుత్రుడా అని గద్దిస్తాడనమాట పౌలు. ఏలిమాని మాంత్రికుడు ఉంటాడు, నువ్వు అంత కపటంతో మోసంతో ఉండి అక్కడ ఆ ప్యాఫో దీవిలో సెర్జియా పౌల్ అనే ఆ నాయకుడిని, ఆ పాలకుడిని కంట్రోల్ చేస్తున్నాడు సువార్త తెలియకుండా. కానీ పౌలు సువార్త బోధిస్తుంటే ఈ అపోజెస్ అనమాట, అంటే ఈ యాంటీ క్రైస్ట్ అంటే ఈ అపోజెస్ క్రైస్ట్. వాట్ ఎవర్ ఈజ్ ఫ్రమ్ క్రైస్ట్, తండ్రి దేవుని యొక్క కుమారుడి నుంచి వస్తుందో, సైతాను పుత్రుడు అదంతా కూడా వ్యతిరేకిస్తాడు. మీరు యోహాను మొదటి లేక చదివితే ఆయన ఏం రాస్తాడంటే, దేవుడు వెలుగు అంటారు, తర్వాత దేవుడు ప్రేమ అంటారు, దేవుడు నీతి అంటారు. మరి సైతాన్ ఎవరు అని అంటే చీకటి. దేవుడు వెలుగు అంటే సైతాన్ చీకటి, దేవుడు నీతి అయితే సైతాన్ అవినీతి, ఇంకా దేవుడు ప్రేమ అయితే సైతాను ద్వేషం. మనుషులలో ద్వేషాన్ని పెడతాడు ప్రేమ లేకుండా. అవినీతి పనులు, చీకటి పనులు, కపటము, ఇవన్నీ కూడా పెడతాడనమాట. కనుక ఈ కపటము, కుట్రలు ఇవన్నీ సైతాన్ యొక్క కుమారుడైన యాంటీ క్రైస్ట్ స్పిరిట్ నుంచి వస్తాయి. మనం ప్రకటన గ్రంథం 13 చూస్తున్నాం, కానీ ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు. 1 John 2:18 నుంచి చెప్తాడు ఆయన యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆగమనము. ఆయన రాక మనకు తెలుస్తుంది, ఇప్పటికే చాలామంది వచ్చారు. అస్సలు రాకముందు చాలామందిలో ఈ స్పిరిట్ని పెడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 2 Thessalonica 2:3-11 మీరు చూస్తే అక్కడ దుష్టుడు అని పిలుస్తాడు పౌలు. బైబుల్ గ్రంథాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివితే రెండు రకాల మనుషుల గురించే యేసు ప్రభు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతారండి. మీరు సామెతలు, కీర్తనలు బాగా చదివితే నీతిమంతులు, దుష్టులు అంటారన్నమాట. దుష్టులకి శాంతి ఉండదు, నీతిమంతులు యేసు ప్రభువులాగా ఉంటారనమాట, తగ్గించుకొని దేవుని చిత్తం చేస్తూ. మరి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా, నా ఇష్టం వచ్చిన మ్యూజిక్ వింటా, నా ఇష్టం వచ్చింది తింటా, ఎవరు ఏం రూల్స్ చెప్పకూడదన్నమాట. అలా ఈరోజు ఇంకా బైబిల్ చదువుతున్నప్పుడు యెషయా గ్రంథంలో 55:17 నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి, నేను అత్యున్నత స్థానంలో సింహాసనాసీనుడైన దేవుడను, కానీ వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయి నా వాక్యానికి భయపడే వాళ్ళను, వినయాత్ములు పశ్చాత్తాప మనస్సులు అయిన వాళ్లతో నేను జీవిస్తాను, నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళని ఓదారుస్తాను. కానీ దుష్టులకి శాంతి ఉండదు. ఎవరి హృదయంలో ఈ లోకము, లోకాశలు, ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుందో వాళ్ళకి శాంతి ఉండదు. 2 Timothy 3:1-5 పౌలు చెప్తాడు, చివరి రోజులలో అపాయకరమైన దినాలు వస్తాయి, మనుషులు స్వార్థపరులు అవుతారు, అహంకారులు అవుతారు, తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు, గర్విష్ఠులుగా ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించరు, వాళ్ళ దేహ వాంఛల్ని ప్రేమిస్తారు, దే లవ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ మోర్ దాన్ గాడ్ అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి.
ఆ యాంటీ క్రైస్ట్ రెండవ రాకడకి ముందు ఒక విలన్ వస్తే చూడండి సినిమాలో, ముందు చిన్న చిన్న దుష్టులు వస్తారు చూడండి. అలా మనుషుల హృదయాల్లోనికి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ని, లోకాన్ని, లోక ఆశల్ని, దుష్టత్వము, కపటాన్ని పంపించి వాడు రావడానికి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు వచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు రాకుండా ఆపుతున్నాడు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ద రిస్ట్రైనర్, వన్స్ హీఈస్ లిఫ్టెడ్ అప్పుడు వచ్చేస్తాడు. కానీ దుష్టుడు వచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘాన్ని మరి ఎత్తిన తర్వాత, వధువుని యేసు ప్రభుకి మేఘాల్లో అప్పగించిన తర్వాత అప్పుడు అసలైన యాంటీ క్రైస్ట్ వస్తాడనమాట. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ సమయంలో ఈ లోక ఆశలకి లొంగకూడదు, యేసు ప్రభులాగా జీవించాలి. 1 John 2:6 దేవుణ్ణి ప్రేమించాము అని చెప్పుకునే వాళ్ళు యేసు ప్రభులాగా జీవించాలి. 1 John 2:28 ఇంకేం చెప్తారంటే, యేసుక్రీస్తు వచ్చేనాటికి మనం ఆయనలాగా ఉండి ఆయన కొరకు ఎదురు చూడాలి. పెళ్ళి కొడుకు వస్తున్నాడు, ఎంత పరిశుద్ధుడు నా పెళ్ళి కొడుకు, నా భర్త నా యేసు, ఎంత నీతిమంతుడు, ఎంత ప్రేమమయుడు. నేను కూడా అదే నీతిని, అదే ప్రేమని, అదే కరుణని కలిగి ఉండాలి. ఆయన ఎలా దేవుని చిత్తం చేశాడు, యేసు ప్రభు మాటలు మీరు చదివితే అండి, 14:20 కానీ ఆయన ఏమంటాడంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నేను మాట్లాడే మాటలు నావి కాదు, తండ్రి నాలో ఉండి తన క్రియలు జరిపిస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా తండ్రిదే, ఇది మాట్లాడయ్యా అంటే నేను మాట్లాడుతున్నాను. 7:16 కూడా చాలా చోట్ల చెప్తారు, నేను కాదు, యేసు అనే శరీరంలో నా తండ్రి నివసిస్తున్నాడు, నా తండ్రి నాలో ఉండి ఈ పనులు చేస్తున్నాడు, అందువల్ల నా క్రియల్ని చూసైనా మీరు నమ్మండి అని ఆ పరిసయ్యులతో ఆయన మాట్లాడతాడు. పాపం వాళ్ళు దయ్యం పట్టిన వాడు, నువ్వు సమరీయుడు అంటే నేను చేస్తున్న ఈ పనులను బట్టైనా మీరు నమ్మండి అంటాడనమాట. కనుక మనం యేసుక్రీస్తు వచ్చేనాటికి యేసుక్రీస్తులాగా ఉండాలండి. ఆయనని మనలో లోకం చూడాలి. అయితే ఒకవైపు మన పాపమంతా విడిచిపెట్టుకొని ఇంకొక వైపు మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. 1 Samuel 30:30 మనం చూస్తే అక్కడ దావీదు అండి 50లో తనను తాను ధైర్యపరచుకుంటాడు. ఏ పరిస్థితి అంటే, ఆ దావీదు సౌలు క్రింద ఉంటాడు కదా సైన్యాధికారిగా, అంటే యుద్ధాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే సౌలుకి అసూయ వచ్చేస్తుంది. ఒకసారి వాళ్ళు యుద్ధం నుంచి వస్తుంటే సౌలు, దావీదు, మరి స్త్రీలు వాళ్ళకి స్వాగతం పలుకుతూ, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. వెంటనే అతనిలో అసూయ వచ్చేస్తుంది, దావీదుని చంపాలనుకుంటాడు. దావీదు బ్రతికి ఉంటే తన కొడుకు యోనాథన్ తన జ్యేష్ఠపుత్రుడు రాజు కాలేడు అని చెప్పి చంపాలని ఎంత ప్రయత్నం చేస్తే దావీదు కొండల్లో, గుహల్లో, అక్కడ ఇక్కడ దాక్కుంటాడండి. ఇంకా చివరికి ఈ సౌలు బాధ పడలేక ఏమనుకుంటాడంటే, దావీదు ఇంకా నాతో కాదు అని ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ బద్ధ శత్రువులైన ఫిలిస్టియ దేశానికి వెళ్తాడండి. అక్కడ ఆకీష్ రాజుని అడుగుతాడు, నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు అని. ఆయన సిక్లాగనే పట్టణాన్ని ఇస్తాడు. ఎందుకంటే దావీదుకి 600 మంది అనుచరులు ఉంటారు, దావీదులాగే వాళ్ళు కూడా వాళ్ళ యజమానుల నుంచి పారిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క బాధ పడలేక వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు. సో వీళ్ళ దావీదుకి 600 మంది అనుచరులు ఉన్నారు. సో ఫిలిస్టియ రాజు దగ్గరికి వెళ్ళిన మాకు ఒక ఆశ్రయం ఏమంటే, ఆయన ఒక పట్టణాన్ని ఇస్తాడు, సిక్లాగ్ పట్టణం. అక్కడ దాదాపు 1 సంవత్సరంగా జీవిస్తూ ఉంటాడండి ఆయన, ఆయన అనుచరులు. ఇంకా ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క రోజు యూదా దేశంలో ఉన్న పట్టణాలకు కూడా వెళ్ళి దోచుకొని వస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలకి మరి వీళ్ళకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంటే దావీదు కూడా ఈ ఫిలిస్తీన్ల పక్షాన ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ దేవుడు ఆయనను ఆపేస్తారు. ఫిలిస్తీన్ దొరలు చెప్తారు ఆ రాజుకి, వద్దు ఈయన యుద్ధానికి తీసుకెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళ రాజుని సంతోషపరచడానికి మనల్ని చంపేస్తాడు, వద్దు పంపించేయండి అంటే వెనక్కి పంపించేస్తాడు. అప్పుడు దావీదు వెనక్కి వచ్చేసరికే 3 రోజులు అవుతుంది యుద్ధానికని వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి. వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, వాళ్ళ సిక్లాగ్ పట్టణం చూడండి, 600 కుటుంబాలు ప్లస్ దావీదు కుటుంబం అనమాట. ప్రతి ఇంటికి మరి వాళ్ళ భార్య, పిల్లలు, తర్వాత వాళ్ళ పశువులు అన్నీ ఉంటాయన్నమాట. అయితే వాళ్ళు వచ్చేసరికి ఏది ఉండదండి, మొత్తం పట్టణాన్ని కాల్చేస్తారు.
అమాలేకీలు దాడి చేసి బూడిద బుగ్గి ఒట్టి బూడిద ఉండిపోతుంది. ఏం జరిగింది, అసలు ఏదీ లేదు, అంత బూడిద అని 600 మంది దావీదు కూడా శక్తి ఉన్నంతసేపు ఏడుస్తారండి, ఏడ్చి ఏడ్చి. ఇంకా అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వాళ్ళలో 600 మందిలో దావీదు మీద కోపం వచ్చేసి ఈయనని రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటారు. చాలా బిటర్నెస్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దావీదు తనను తాను ప్రభువులో ధైర్యపరచుకుంటాడండి. హీ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అని 1 Samuel 30:6 ఉంటుందన్నమాట. ఎందుకంటే దావీదు జీవితం చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రి కూడా ప్రేమించలేదు ఆయనని. 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడనాడిన, ప్రభువు నన్ను చేరదీసి పరామర్శిస్తాడు. అలా గొర్రెలు కాస్త ప్రభుకి దగ్గరవుతూ ఆయనని స్తుతిస్తూ కీర్తనలు రాస్తాడు, 75 కీర్తనలు. ఆ తర్వాత మరి సౌలు కొలువులో వచ్చినప్పుడు మొదట బాగే ఉంది, కానీ తర్వాత సౌలు శత్రువు అయిపోతాడు. దాక్కొని ఆఖరికి ఇక్కడ వచ్చేస్తాడు. ఈ సమయంలో మరి ఆయనకి 600 మంది అనుచరులు ఈ సౌలు నుంచి దాక్కున్నప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన మీద మరి బిటర్నెస్ పెంచుకుంటారు హృదయంలో. అప్పుడు ఇంకా దావీదు దేవుని వైపు తిరుగుతాడు. చిన్ననాటి నుంచి అలా అలవాటు చేసుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పుకుంటాడు, ప్రభువే నా కోట నా కొండ, నీ దాకు చోటు నువ్వే ప్రభువా, ఈ 600 మంది కూడా నా మీద రాళ్ళు రువ్వాలని అనుకుంటున్నారు, నీ దాగు చోటు నువ్వే ప్రభువా, నన్ను సకల ఆపదల నుంచి కాపాడే దేవుడవు నువ్వయ్యా, నన్ను నీ కంటి పాపలాగా కాపాడయ్యా అని చెప్పి తనను తాను ధైర్యపరచుకుంటాడు దేవుని వాక్యాల్ని ధ్యానించుకుంటూ. మనం కూడా దేవుని వాక్యం ధ్యానించుకుంటూ మిమ్మల్ని మీరు బలపరచుకోండి, దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది. పౌలు కూడా చెప్తాడు చూడండి, 1 కొరింథీలో ఆయన 1:18 చెప్తాడు, ఇది నశించిపోయే వాళ్ళకి సువార్త వెర్రి కావచ్చు, కానీ ఇది దేవుని శక్తి, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఎంత శక్తి ఉంటుందండి ఇందులో, మనల్ని స్వస్థపరిచే శక్తి, ఎంతో శక్తి ఉంటుంది. తనను తాను బలపరుచుకుంటాడు. బలపరుచుకొని అబ్యాతారు యాజకుని అడుగుతాడు, ఆ ఈఫోద్ దేవుని చిత్తం తెలుసుకునే పరికరాలు తీసుకొని వచ్చి దేవుని చిత్తం తెలుసుకో, నేను వెళ్ళి మరి ఆ అమాలేకీల మీద దాడి చేయొచ్చా. అప్పుడు అబ్యాతారు దేవుని చిత్తం తెలుసుకుంటాడు. దేవుడు చెప్తాడు, వెళ్ళు, నువ్వు వాళ్ళని జయిస్తావు, నేను నీకు జయమిస్తాను, వెళ్ళు అన్నప్పుడు అప్పుడు ఆయన 600 మందిని తీసుకొని వెళ్తాడు. లోయ బేసేర్ లోయ దాటుతుంటే 600 మందిలో 200 మంది అలసిపోతారు. దావీదు చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, 200 మంది 400 మందిని తీసుకొని వెళ్తూ ఉంటే దేవుడు చూడండి, ప్రభువు నాతో ఉన్నారు, ప్రభు నీ సన్నిధి నాకు ముందుగా ఉంది, ప్రభు నువ్వు నాకు మార్గం దారి చూపిస్తావు అని అలా ఆయన ప్రభువులో తనను తాను ధైర్యపరచుకుంటూ బలపరుచుకుంటూ దేవుని వాక్యాలు చెప్తూ ఉంటే దేవుడు ఎలా మార్గం తెరుస్తారు చూడండి. నేను ఎడారిలో బాటలు వేస్తానంట, అక్కడ ఒక వ్యక్తి ఐగుప్తీయుడు మరి సృహ దప్పి పడిపోయి ఉంటాడు బలహీనంగా. అప్పుడు ఆయన అనుచరులు అతని దగ్గరికి తీసుకొని వస్తారు దావీదు దగ్గరికి. దావీదు పాపం ఎంత నీరసంగా ఉన్నాడని ఆయనకి ఆహారాన్ని మరి నీళ్ళని పండ్లని ఇస్తారు. తిన్న తర్వాత అప్పుడు ఆయన మాట్లాడతాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఐగుప్తీయుడను, మరి అమాలేకీయులు, మా యజమానుడు కూడా అమాలేకీయుడే, మేమందరం కలిసి సిక్లాగ్ పట్టణాన్ని కాల్ చేశాము, కొల్ల సొమ్ము పంచుకొని తీసుకొని పోతూ ఉంటే నేను అనారోగ్యంగా ఉన్నానని మా యజమానుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, 3 రోజుల నుంచి నాకు తాగడానికి ఒక చుక్క నీళ్ళు కూడా లేవు. అయ్యో అవునా అని చెప్పి ఆయనకు అన్నీ ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీ యజమానుడు చెప్తావా, దారి చూపిస్తావా అంటే అలాగే అని చెప్తాడు. చూడండి, కానీ మీరు నన్ను చంపొద్దు, నా యజమానుడికి అప్పచెప్పొద్దు అంటే అలాగే అని చెప్పి అప్పుడు ఆయన దారి చూపిస్తాడు. అప్పుడు దావీదు ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి ప్రొద్దున వరకు యుద్ధం చేసి అందరినీ గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళు, అబ్బాయి ఎంత కొలసం తెచ్చుకున్నాం సిక్లాగ్ నుంచి, నెజెవ్ నుంచి అని తింటూ త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారండి. అప్పుడు వాళ్ళని మట్టు పెడితే 400 మంది పారిపోతారు. అందరినీ కూడా మట్టు పెట్టి వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళు దోచుకున్నది, ఆ తర్వాత అమాలేకులది కూడా దోచుకొని వచ్చి అందరికీ సమానంగా ఇచ్చి, తను సౌలు బారిన పడకుండా దాక్కున్నప్పుడు సహాయం చేసిన వాళ్ళకి కూడా కానుకలు పంపిస్తాడనమాట. చూడండి, మనం కూడా ఊరికి చూసి చూసి ఇక్కడ అక్కడ టీవీలో మరి నీరస పడొద్దు, భయాన్ని తెచ్చుకోవద్దు, వాక్యం చదువుతూ బలపరచుకోనండి. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు
ఎర్ర సముద్రం ముందు వెనకాల ఐగుప్తులను చూస్తుంటే వాళ్ళకి భయం వేసినప్పుడు అప్పుడు ఏమంటాడు మోషే, భయపడకండి, నిర్గమకాండ 14:13 యాక్చువల్గా అది కూడా చెప్పమన్నారు, భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు ఈరోజు మిమ్మల్ని కాపాడడానికి ఎంత అద్భుతం చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తులను మీరు మరలా చూడరు, ఇప్పుడు మీరు చూసిన కరోనా మీరు మరలా చూడరు. అయితే ప్రభు చెప్తున్నారు తప్పకుండా పశ్చాత్తాపడాలి. క్రైస్తవులు జీవించే జీవితం కాదు ఇది, మనం యేసు ప్రభులాగా జీవించాలి. ఇంకా కొంతమంది క్రైస్తవులు అయితే అన్యుల కంటే ఇంకా వర్స్ట్గా జీవిస్తున్నారు. శరీర వాంఛలతో యేసు ప్రభుకి అవమానకరంగా అలా జీవించొద్దు. ప్రభు వాక్యాన్ని చదువుతూ ఇప్పుడు మనకి టైం ఇచ్చారు. నేను చెప్తున్నాను మీరు 4 సువార్తలు చదవండి. మత్తయి 5:6-7 యేసు ప్రభు తండ్రి చిత్తం అంతా చెప్పి ఇలా జీవిస్తే పరలోకానికి వస్తారన్నారు. నేను స్కూల్ టీచర్గా పిల్లలకి 35 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. మీరు 35 మాటలు యేసు ప్రభు చెప్పినవి కనీసం మీరు రాసుకొని వాటిని పాటిస్తే అప్పుడు హెవెన్కి వెళ్తాం, పాస్పోర్ట్ పాస్ అయిపోతారనమాట. కనుక బైబిల్ చదువుకొని దాన్ని పాటించే కృపని ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోవేలు గ్రంథంలో నాయనా మీరు పిలుపునిచ్చారు యోవేలు ప్రవక్త ద్వారా, ప్రజలు పశ్చాత్తాపడాలి. ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితులలో అయినా మీరు పశ్చాత్తాపడండి, యు టర్న్ టు గాడ్, మీరు ఉపవాస దినాల్ని ప్రకటించండి అని చెప్పారు. ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు ప్రభా వాళ్ళకి మరలా తిరిగి వాళ్ళు కోల్పోయింది 2 అంతలుగా ఇవ్వడమే కాకుండా పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశారు. మా అందరికీ పరిశుద్ధాత్మనిచ్చి పరిశుద్ధాత్మదేవ మేము ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి పాపం చేసి దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నామో మేము తెలుసుకోవడానికి కృపని దయచేయండి. యేసు ప్రభు యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మని మాకివ్వండి. దేవునికి మహిమకరంగా మరి పౌలు చెప్పినట్లుగా ప్రభువా, నేను జీవించినా మరణించినా ఈ శరీరంలో క్రీస్తు మహిమపరచబడతాడు. వెదర్ ఐ లివ్ ఆర్ డై, క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ గెయిన్. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని అలా జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు భయపడకుండా వాక్యం చదువుకుంటూ మిమ్మల్ని మీరు బలపరచుకుంటూ ఇంకా ఇతరులను కూడా మీరు బలపరచండి. నేను 2007 నుంచి టీవీలో చెప్పిన వాక్యాలన్నీ కూడా జెసింత్ టీవీ యాప్లో ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్ గ్రంథాలన్నీ ఆర్డర్లో పెట్టారు, 66 గ్రంథాలు. అలాగే క్యాథలిక్ బైబిల్లో ఉన్న 7 గ్రంథాలు కూడా ఒక్కొక్కటి మీరు చూడండి. ముఖ్యంగా ప్రకటన గ్రంథం చూడండి, పీటర్స్ లెటర్స్ అండ్ జాన్స్ లెటర్స్, జూడ్స్ లెటర్ అండ్ జేమ్స్ లెటర్స్ చివరిలో ఉన్నాయి చూడండి. అవి చాలా ముఖ్యమైనవి, చివరి దినాల కొరకు అన్నమాట. వాటిని చూసి ధ్యానించి ఇప్పటి నుంచి ప్రభు చెప్పినట్లుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్: మిసెస్ జెసింతారాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. చుజల్లు